సత్యం మనకి ఎప్పుడు బోధపడుతుందంటే 18 మెట్లకి దేవాలయ ప్రాంగణంలో కాలు పెట్టిన మరుక్షణం శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం ముఖద్వారం మీద రాసి ఉంటుంది. సంస్కృతంలో మలయాళంలో తత్వమసి బ్రహ్మవాక్యాలు నాలుగింటిలో ఇది మహావాక్యం. దీని యొక్క భావం ఏమిటంటే తత్వమసి తత్ అది త్వం నీవై అసి ఉన్నాము, తత్వమసి అది నీవే అయి ఉన్నావు నాయన అని స్వామి మనకిచ్చే సందేశం ఇక్కడ. అది అంటే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం స్వామి స్వామి అని అంటారు. అటువంటి అభేద భావాన్ని బేసిక్గా తెలుస్తాం. రెండో నెంబర్ క్యాసెట్లో పాడిన సూపర్ డూపర్ సాంగ్, ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము ఒక్కడే దేవుడిని. రెండు రాష్ట్రాలని బొంగరాల గింగరాలు చెప్పిన శివస్వామి వారి గీతాల ముఖ్యమైన గీతం. అదే గీతాన్ని పాడుతుంటే కన్యస్వాములే కాదు ఉత్సాహం ఉన్న సీనియర్లు కూడా లేచి ఎలా ఆడాలో చూపించండి. పేటతులు చాలామంది బాగా వినండి. ఒకమాట ఇక్కడ మొహమాటపడి కొంత ఆడరు, ఒక రకమైన బిడియం. దీని పర్యవసానం 8,000 వెళ్ళి 5,000 6,000 పెట్టి మేళం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఊదుకుంటూ వెళతారు, వాళ్ళ వెనక నడుచుకుంటూ వెళతాం మనం. మన వెనకాల చెన్నై వాళ్ళు బెంగళూరులో వచ్చి వితౌట్ ఫీ మన వేళ దగ్గర ఫ్రీగా అయిపోతారు. ఆ ఇబ్బంది మనకొద్దు. చక్కగా లేచి చూసుకోండి, బండి తాళాలు మొబైల్ ఫోన్లు జాగ్రత్త. మొత్తం ఒకసారి లెగన్నానా స్వామిని మొత్తం స్వామి మధ్యలో వస్తాను. Thank you.
తమిళనాడులో ఉంటుంది తప్ప అది మహారాష్ట్రలో ఉంటుంది, మమ్మల్ని అన్ని తిరుగుబోట్లేదు. సైకిల్ స్వామివారి విజయ సైకిల్ సత్రం రాపట్ల సత్రం తిరుగుబోటు మేడం సభ అన్ని మనకు తెలుసు. అదే బాబా వారిని కనుక మన ఇంటి కనుక మనం కనుక భోజనాన్ని కనుక ఆహ్వానిస్తే ఆయనకు మనం ఇన్ని రకాల భోజనం చేసి సాలీలో ఉన్న ఆమకాయ మొక్క వేసి పెట్టినప్పటికీ కూడా సంతోషంగా స్వీకరించి వెళ్ళిపోయే బంగారు తండ్రి బాబా. అటువంటి బాబావారిని ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తూ శ్రీను స్వామివారు పోయిన సంవత్సరం నుంచి చేసిన 16 నెంబర్ క్యాసెట్లో పాడిన పాట, అలాగే చిన్న మనవి. సాయి మా ఇంటికి రా దండ పెడతాను, వెన్న పూస వేసి వేడి వేడి పువ్వ పెడతాను, జొన్న రొట్టె మీద పండు కారం వేస్తాను. పండు కారం అంటే తాలింపు లేని వరిజల మూడి పచ్చడి. అంటూ అద్భుతంగా సాగే 16 నెంబర్ కేసుల గీతం. అలాగే 16 నెంబర్ కేసు అంటే అంటే గుర్తొచ్చింది శ్రీను స్వామి యొక్క 17 నెంబర్ కేసు. ఈ సంవత్సరం కొత్త క్యాసెట్ రిలీజ్ అయింది 8 బుల్లెట్ లాంటి సాంగ్స్ తోటి. ఈ 17 నెంబర్ కొత్త క్యాసెట్తో పాటుగా గతంలో వాడిన 16 క్యాసెట్లు మొత్తం 7 to 150 పాటలు, దానితో పాటుగా కనకదుర్గమ్మ వారి పాటలు కూడా కలిపి మొత్తం ఒకటే డివిడీలు రికార్డ్ చేసి అది కూడా 100 రూపాయలు ఖరీదు చేశారు. డివిడీని స్వాముల సౌకర్యార్థంగా ఉండడం కోసం పోయిన కార్తీక మాసం 2 నెలలు కూడా హాఫ్ రేట్లో 50 రూపాయలకే ఇస్తున్నారు. అలాగే శ్రీనుస్వామి వారి పాటల పుస్తకం 220 పేజీలు ఉన్న పెద్ద పుస్తకం కూడా కేవలం ఆపరేట్లో 50 రూపాయలకు ఇస్తున్నారు. దానిలో ఈ 17 క్యాసెట్లు అయ్యప్ప స్వామి వారితో పాటుగా కనకదుర్గమ్మ వారు, విధానంపాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, పెరుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ వారు, శ్రీశైల మల్లికార్జున స్వామి వారి పాటలు కూడా రికార్డ్ అయ్యి దయచేసి బయట సివిల్లో ఉన్నటువంటి మానవులు లేనివాళ్ళు నడవలు మీకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం వస్తుంది. మామూలంటే బయట చాలా కార్యక్రమాలు కలిపి మనం చూస్తాం, విడివాళ్ళ కోసం పత్రికలు ఏర్పాటు చేసి కాకపోతే జై మన సమస్త సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.
అన్నాడు. ఆ ప్రదేశాలతో కూడా ఎక్కుతున్నాడు భస్మాసురుడు. ఎవరు నాకు కనిపిస్తారేమో వారిని ఎత్తిని చేయబెడదాం, అసలు వచ్చింది శంకరుడో కాదు, నా తపస్సు పనులు చేయడానికి ఎవరన్నా వచ్చారేమని చెప్పేసి ఆ ప్రదేశాలంతా ఎక్కుతుంటే ఎవ్వరూ కనిపించలేదు. పాపం ఎదురుగా కనపడుతున్నాడు శంకరుడు. ఆ ఎవరైతే మనకేమి ఈ శంకరుడితో పని అయిపోయింది కదా, ఈ శంకరుడిని ఎత్తిని చేయబెడదాం, నిజం తేలిపోయిందని చెప్పేసి శంకరుడిని ఎత్తిని చేయబెట్టాలని చూస్తున్నాడు భస్మాసురుడు. ఆ యొక్క ప్రభావం శంకరుడికి తెలుసు కాబట్టి పరుగులు తీస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, వరమిచ్చి పారిపోతావేమయ్యా శంకర. వచ్చిందో ఏమో ఈ భూలోకంలో వచ్చి పరుగులు తీస్తున్నాడని చెప్పేసి క్షణ క్షణాల ప్రతిక్షమయ్యాడు నారదమునేంద్రుల వారు. అప్పుడు అంటున్నాడు నారదమునేంద్రుల వారు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది శంకర, ఏమేమి జరిగింది శంకర, కైలాసంలో ఉండక ఈ భూలోకంలో వచ్చి పరుగులు తీస్తున్నావు అన్నాడు నారదమునేంద్రుల వారు. అప్పుడు అంటున్నాడు శంకరుడు నారదమునేంద్రుల వారితో, ఆపదలో ఉన్నాడు నారద, మంచి ఉపాయం చెప్పబోయే నారద, అపాయము లేనివాడు మరి ఉపాయము వచ్చిందయ్యా శంకర, ఆ కైలాసాన్ని వదిలి ఇలా ఇష్టలోకం వచ్చావన్నాడు. జరిగిన ఉదంతం మొత్తాన్ని ఇష్టముత్తుతో చెప్పుకున్నాడు శంకరుడు. ఓహో అలా జరిగిందని చెప్పేసి క్షణాల్లో ఒక మోహినిగా మారిపోయాడు ఇష్ణుమూర్తి.
నాట్యం చేస్తూ ఉన్నారు. నాట్యం చేస్తూ చేస్తూ మోహిని రూపం ఉన్నటువంటి విష్ణుమూర్తి శిరసులు చేపెట్టుకొని నాట్యం చేస్తున్నాడు. మరి మోహిని ఏ విధంగా అయితే నాట్యం చేస్తుందో అదే విధంగా నాట్యం చేస్తున్నాడు భస్మాసురుడు. ఎప్పుడైతే నెత్తికి చేపెట్టడం చూశాడో నాట్యంలో ఇది ఒక భాగం అని చెప్పేసి నేను కూడా ఇలాగనే చేస్తే బాగుంటుందని చెప్పి శంకరించిన వరం సంగతి మర్చిపోయి పాపం తన నెత్తిని తానే చేపెట్టుకున్నాడు నాట్యం చేద్దామని. ఎప్పుడైతే నెత్తిని చేపెట్టుకున్నాడో శంకరించిన వర ప్రభావం చేత క్షణ క్షణాల్లోనే ఆ యొక్క భస్మాసురుడు భస్మమైపోయాడు. సార్ చెప్పండి, ఇది శ్రీనివారి తొమ్మిది నెలల క్యాష్ ఉంటుంది, పుస్తకాలు తీర్చుకోండి, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. అలాగే చిన్న మనవి, జగన్ జయంతి టీచర్ ముఖ్యంగా కోసం చక్కగా ఆడటం కోసం ఇలా చెప్పే మొహమాట పడి నేర్చుకోం. ఒక రకమైన వీడియో కొంచెం పాటు చిక్కుగా ఉంటుంది కొత్త కాబట్టి ఆ వీడియో పోవడానికే చిన్నప్పుడు కాలేజీలో ర్యాగింగ్ పెట్టేవాళ్ళు. ఎనిమిదిలో తయారు, రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు, భాషే మార్పు, ఇంటర్నల్ మీటింగ్ ఉంటాయి. అక్కడేమో వీడియో సిగ్గు పోవడానికి కాలేజీలు, ఇక్కడేమో అహంకారం తప్పుకుంటాను అంతే కనీసమే. అందువల్ల చక్కగా లేచాడన్నాను. అక్కడ ఎనిమిది వెళ్తే మీరు కొత్త స్వామి కోసం చెప్తారు, కన్న స్వామి కోసం బిల్ గేట్స్, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఒకటే రంగులేసు, ఏం అర్థం కాదు. రిక్షా దగ్గర కొండలు, ఫ్లైట్ నడిపే డేవిడు, మొత్తం ఒకటే, అంత సమానమే. ఆ సమత్వ భావన కోసమే ఈ ఆట. వాస్తవంగా అహంకారం తప్పుకొని ఉంటారు. అద్భుతమైన మరో పేడతులు గీత శ్రీనివాసులు మన కోసం పాడుతున్నారు. మల్లెపూల పల్లకి వెళ్ళాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి, పందల బాసుడు బంబాబాలుడు అధికర నలయుడు ఎక్కినాడు పల్లకి, మల్లెపూల పల్లకి బంగారు పల్లకి, మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి అంటూ రెండు తెలుగు రాష్ట్రాలని బొంగరాల కింగరాలు తిట్టిన శ్రీనివాసులు గీతాల ముఖ్యమైన గీతం. అదే గీతాన్ని మన కోసం పాడే ముందుగా వైర్లు మారుస్తున్నారా? అదే గీతాన్ని మన కోసం శ్రీనివాసులు పాడతారు. ఎటువంటి మొహమాడుతున్నాను ఒక్కసారి గట్టి స్టెప్, ఎందుకంటే మేము అంటే గుంటూరు జిల్లాలో కేకలు మా వాళ్ళంటారు కాదు, మా విజయవాడ మా మంట పుట్టిస్తారంటారు. చీకటిదారుల గమ్యములో మకర జ్యోతుల కాంతులతో చూపించరామయ్య దారి చూపించరామయ్య. ఇది 1985 సంవత్సరంలో శ్రీస్వామి వారి అంత కూడా కన్యస్వాములుగా శబరిమల ఏది నైచల్య నరసరా బ్యాధించి ట్రెక్కింగ్ అప్పుడు నీ సౌకర్యాలు లేవు, 1100 కిలోమీటర్ పాదయాత్ర వెళితే అప్పుడు బాంబే ఎవడు పోతున్నారు. శబరిమల
అలాగే బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క కుమారుడు హేమారెడ్డి గారు స్వామి మొదటి సంవత్సరం మాలవేసుకున్న కన్నస్వామిగా ఆయన ఈ మహాకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాళ మనం ఇంతమంది కూడటానికి మామూలుగా కనుకైతే వాడ బజార్లోనూ లేదా బజార్ మెయిన్ స్ట్రీట్లో కనుక పెట్టినట్టే ఈ స్వాముల్లో 1/4 కూడా పట్టరు అక్కడ. దానికోసమని చెప్పి 2 నెలల ముందే గ్రౌండ్ మొత్తం కూడా రెడీ చేసి అవి మొత్తం కూడా హిటాచి పెట్టి మొత్తం తోలేదు అన్ని చూసారు రాగానే. ఈ మహాకార్యక్రమాన్ని ఆయన కన్నస్వామి గారు బ్రహ్మానరెడ్డి గారు వారి కుమారుడు హేమారెడ్డి గారు ఇంతమంది మనం కూడడానికి ముఖ్య కారణం వారు. ఈ మహాకార్యక్రమం ఏర్పాటు చేసిన దాతలు వారు. వారు వారి వృత్తి వ్యాపారాలు వారిని వారి కుటుంబాన్ని కాదు వారి దగ్గర పనిచేసే స్టాఫ్ అందరినీ కూడా అయ్యప్ప క్యాసెట్లో కూడా వారే పడారు చంద్రుడు సంవత్సరం ఉంటాడు. అదే గీతని మన కోసం దేవతలందరిలో శ్రీరాముని సన్నిధిలో చిరంజీవిగా వెలసిటివా ప్రతి భక్తుని హృదయములో జయ జయ మన కోసం పాడి వినిపిస్తారు. మరొకసారి పవిత్రమైన రామనామాన్ని చక్కగా 2 చేతులు పైకి చెప్పుకున్న ఒక్కసారి నాన్న శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకు లక్ష్మణ శత్రుఘ్నకు రామభక్త హనుమానుకి అన్నాంజనేయ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారికి రామాంజనేయ స్వామి వారికి రామాంజనేయ స్వామి వారికి రసాంజనేయ స్వామి వారికి భక్తాంజనేయ స్వామి వారికి భయాంజనేయ స్వామి వారికి